మేడం నేను బిజినెస్ చేస్తున్నాను నాకు పెళ్ళి ఇరవై ఐదేళ్ళు అయిందట అమ్మో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యాక ఇప్పుడు ఆయన మనల్ని డౌట్ అడుగుతున్నారు ఇంట్లో ఇద్దరు బ్రదర్సు మేము కలిసి ఉండే వాళ్ళం నా వైఫ్ వదినతో చిన్న చిన్న పనులలో అడ్జస్ట్మెంట్ కాకుండా గొడవ పడేది ఇద్దరు అన్నదమ్ములు ఇతను చిన్నవాడు అయి ఉంటాడు వాళ్ళు వదినంటున్నాడు కాబట్టి కడుపు నొప్పి కాలు నొప్పి అని సాకు చెప్పి పని చేయకుండా తప్పించేది ఇది సర్వసాధారణంగా ఆడవాళ్ళందరూ చేసే పని ఇది రెగ్యులర్గా మీరు ఏదో పెద్ద తప్పని చెప్పేస్తున్నారు ఎంత పని తప్పించుకోవాలంటే కడుపు కాలో ఏదో నొప్పి అని చెప్తాం కదా సో ఇంట్లో వాళ్ళు నాకు చెబితే నేను నా వైఫ్తో ఇలా ఇంకొకసారి పని చేయకుండా గొడవ పడితే నాకు సరిపోదు అని అన్నాను అయినా నా మాట పట్టించుకోకుండా అలాగే గొడవ పడుతూ ఉంటే మా అన్న ఇలా గొడవ పడితే బాగుండదు మన ఫ్యామిలీ వేరే ఉందాం అంటే సరే అని వేరే అయ్యాము వెరీ గుడ్ ఇదంతా గొడవ అంతా వేరే అవ్వడం కోసమేనండి అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతుంది అందుకని వేరే పెట్టేసింది మన ఫ్యామిలీ వేరే ఉందామంటే సరే వేరే అయ్యాము బిజినెస్ మాత్రం కలిసే చేస్తున్నాం అప్పటి నుండి నాతో రోజు అనుమానంతో గొడవ చేస్తూ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది రెస్పెక్ట్ లేకుండా ఎదురు మాట్లాడి పిల్లల పిల్లలను నాకు ఎదురు చెప్పేటట్లు తయారు చేసి నన్ను చెడ్డవాణిగా ముద్ర వేసి వాళ్ళకి చెప్పేది ఇంత భరించి ఎప్పుడో కోపం వచ్చి ఒక చెంపదెబ్బ కొడితే నన్ను తిరిగి కొట్టేది ఇలా ఇంకోసారి కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్తా అని బెదిరించేది ఇంకా చాలా ఉంది నా ప్రాబ్లం మేడం కాల్ చేస్తే చెప్పాలి సాల్వ్ చేస్తూ చేస్తారని అనుకుంటూ నా నెంబర్ అంటూ ఇచ్చారు ఇవంతా రెగ్యులర్గా జరిగేవి కొత్తగా జరిగింది ఏంటంటే అది కొత్తగా కాదు ఫ్రీక్వెంట్గా జరిగే ప్రాబ్లమే అంటే భార్యాభర్త కొట్టుకోవడం ఓకే పిల్లలకి తండ్రి గురించి తప్పుగా చెప్తూ పిల్లలు తండ్రికి ఎదురు తిరిగేలా చేయడాన్ని ఇతను దిగమింకోలేకపోతున్నాడు పాపం ఇతని బాధ అయితే అనమాట ఎందుకంటే అక్కడ ఉమ్మడి కాపురంలో సరిగా పని తప్పించుకోవడానికి వదినతో గొడవలు పడుతూ ఆఖరికి అన్న ఇలా గొడవలు వద్దురా వేరే అయిపోదామనే పరిస్థితికి తెస్తే ఇద్దరు మళ్ళీ వేరే కాపురం పెట్టినప్పుడు తన కోసం అక్కడ గొడవపడి వచ్చేసాడు వేరే కాపురం పెట్టాడు తన కోసమే కదా అప్పుడు తావిడ ఇంకెంత రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు నా కోసం చేశారు మీకు ఏ ప్రాబ్లం నేను చూసుకుంటాను అక్కడ చేయలేకపోతున్నాను ఆ సమస్య వల్ల చేయలేకపోతున్నాను బట్ చూడండి ఇక్కడ మంచి టిఫిన్ మంచి భోజనం పెడతాను పిల్లల్ని బాగా చూసుకుంటాను చెప్పాలి కదా బయటకు వచ్చాక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం పిల్లలతో గొడవ పడేలా చేయడం పిల్లలు ఎదురు తిరిగి మాట్లాడేలా చేయడం అదే రకంగా ముఖ్యంగా ఏంటంటే తన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తుందట ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చేసింది ఇవన్నీ నేను ఫోన్ చేస్తే చెప్తాను అంటున్నాడు అప్పుడు ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్ థింగ్ ఒక్కొక్క టైము ఆ కుటుంబం నుంచి మిమ్మల్ని ఎందుకు వేరు చేసిందో మీరు గమనించండి ఇప్పుడు ఇప్పుడు వేరే అయిపోయారు కాబట్టి ఇక్కడ ఏది జరిగినా మీ అన్నకి వదినకి ఆ కుటుంబానికి తెలియదు బట్ ఇక్కడ ఎవరు గమనిస్తారు మీ కొడుకు కూతుళ్ళు గమనిస్తారు మీకేం జరిగినా కొడుకు కూతుళ్ళ దృష్టిలో కూడా మిమ్మల్ని చెడ్డుగా క్రియేట్ చేస్తే రేపు మీకు ఏదైనా అయిన రోజులు వాళ్ళు బాధపడరు వీడు బ్రతికున్న నాలుగు మమ్మని వేధించాడు కొట్టేవాడు తిట్టేవాడు అని ఎందుకంటే చాలా చోట్ల గమనిస్తే భార్య బాగా రెచ్చగొట్టి వాడితో అతను కొట్టేలా చేస్తుంది అతను కొట్టేటప్పుడు పిల్లల్ని కేకలేసేస్తుంది రెండు రెండు ఆపండి ఆపండి అప్పుడు తండ్రి చూడగా తల్లిని కొట్టే దృశ్యాన్ని చూసి ఆ పిల్లల మైండ్లో అదే పడిపోతుంది ఎందుకు వీడు మనశ్శాంతి లేఖ చేస్తున్నాడు అమ్మకి చేస్తే పోతుంది ఇట్లాంటి తండ్రి ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు అని వాళ్ళు భావిస్తారు అలాంటప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పిల్లలకు కూడా అనుమానం రాదు ప్రాపర్టీ బిజినెస్ కలిసి చేస్తున్నారు మీరు వేరే అయ్యారు అయినా బిజినెస్ కలిసే చేస్తున్నారు ఈ బిజినెస్ కూడా వేరేలా చేస్తే ఆవిడ ఇంకేదన్నా మిమ్మల్ని ఇంకా శారీరకం కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉందా లేకపోతే అసలు ఆవిడ ఇంటెన్షన్ ఏంటి మిమ్మల్ని పూర్తిగా మైనస్ చేసి ఆ బిజినెస్ తన కొడుకుతో చేయించుకోవాలనుకుంటుందా లేకపోతే తనే చేయాలనుకుంటుందా తన బ్యాక్గ్రౌండ్ ఇంటెన్షన్ ఏంటో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశారు కాబట్టి మీకే తెలియాలి ఎందుకంటే ఇది నాకు రాసిన క్వశ్చన్ కూడా మీరు ఇరవై ఐదు సంవత్సరాలు అని మెన్షన్ చేశారు యా నాకు పెళ్ళ ఇరవై ఐదేళ్ళు అయిందన్నారు అంటే ఆల్మోస్ట్ పిల్లలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు వేసేసుకోండి ఆ వయసులో ఉంటారు సో ఇన్ని సంవత్సరాలు భరించిన మీరు ఇంకా మీ ప్రాబ్లమ్స్ని ఇంకా చెప్పుకుంటే ఏమొస్తుందండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు పెద్దవాళ్ళు అనుభవ వైజ్ఞులు మీరే బిజినెస్లో కొన్ని వందల వేల మందిని అనుభవంలో చూసిన వాళ్ళు వాళ్ళకే ఇది తప్పు ఇది కరెక్ట్ అని మీరే సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు ఇచ్చేంతటి వాళ్ళ మేం కాదు సార్ కానీ బట్ ప్రాబ్లమ్స్ పెద్దవైనా చిన్నవైనా అనుభవించేవాడికే తెలుస్తుంది దాని తీవ్రత దాని పరిస్థితి ఎదులా ఎట్లా ఉంది అనేది సో మోర్ ఓవర్ ఇక్కడ మేము మీకు ఇచ్చే సజెషన్ ఏమైతే సార్ ఆవిడ మైండ్ సెట్ తెలుసుకోండి ఎందుకంటే అన్ని రోజులు బాగలేదు మనకి కనుచూపు మేరలో మన నీడని కూడా మనం అనుమానించే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాము తన ఇంటెన్షన్ ఏంటి మీ అన్నదమ్ముల్ని వేరు చేస్తుంది ఓకే తండ్రిని కొడుకుల్ని కూడా పిల్లలు అంటే పిల్లల్ని మీ నుంచి ఎందుకు వేరు చేస్తుందో లేకపోతే పిల్లలతో మీకు ఎందుకు ఒక బ్యాడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది లేకపోతే వాళ్ళని ఎందుకు చెడుగా నాన్ ఇట్లాంటి వాడా అని ఇలాగా ఆలోచింపేలా చేస్తుంది అనేది మీరు ఒక్కసారి గమనించుకోండి ఎందుకంటే ప్రాణాలతో చెలగాడం ఆడే కేసులు మన అనుభవంలో చూస్తున్నాం ఎన్నో మన లా పాయింట్ ద్వారా ఎంతోమంది మనల్ని వచ్చి కలిసి ఉన్నారు కూడా సో దయచేసి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా క్రుయాలిటీ ఉందా లేకపోతే ఇంకేదన్నా మీకు ఏదైనా థ్రెట్ ఉండే అవకాశం ఉంటే మీరు గమనించుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చేసేయండి ఎందుకంటే మీరు అనేవాళ్ళు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ బంధాలు ఇవన్నీ బ్రతికుంటానే కదా ఇవన్నీ లేకపోతే ఎవరికి ఎవడికి ఉంటుంది సర్దుకుపోమని ప్రతి ఒక్కడు చెప్తాడు సర్దుకుపోలేని పరిస్థితులు అనుభవించేవాడికే తెలుస్తుంది అందుకని మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆవిడ ఫోన్ आवड़ मेसेजस्कते आवड़ कॉल रिकॉर्ड्स लेकते ఆవిడ ఎవరెవరితో కాంటాక్ట్లో ఉంటుంది లేకపోతే ఇంకా ఆవిడకి ఎవరైనా తప్పుడు సజెషన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా ఇవన్నీ ఎంక్వైరీ చేయండి వీటి ఒక్కొక్కసారి మెసేజెస్లో ఇలా ఎంక్వైరీ చేయమన్నప్పుడు కొంతమంది క్లయింట్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చిన మెసేజెస్లో వచ్చిన కాంటాక్ట్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చి అక్కడికి వీడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నాను అని ఒక మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్కి పెట్టింది ఉంది అది స్క్రీన్ షాట్ తీసి నా క్లయింట్ అతను నాకు పంపించారు మీరు చెప్పింది కరెక్ట్ మేడం నేను కొంచెం అబ్జర్వేషన్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో భావ్య అని ఒక అమ్మాయి బెంగళూరులో ఉంది తనకి మెసేజ్ పెట్టింది వీడు ఒక ఎద్దవా వీడు ఒక లోఫర్ వీడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాను అప్పుడే పోతుంది నాకు దరిద్రం అనింది అన్నాడు సరే అదేనాడు సార్ ఇంకేం లేదా అంటే అదే మెసేజ్ మేడం అన్న పోనీలేండి మిమ్మల్ని మీరు ఎప్పుడు పోతారని ఎదురు చూస్తుంది కానీ పంపించే ఉద్దేశం లేదు కదా అండి ఏమో మేడం ఇది వచ్చాక ఇది చూశాక అది కూడా వచ్చేస్తుందేమో అని భయంగా ఉంది కానీ ఇంత బ్యాడ్ ఉంటుందని నేను అనుకోనేలేదు అసలు కానీ ఎన్ని మెసేజెస్ పెట్టిందో నా గురించి బ్యాడ్ గా లేకపోతే ఇంకా క్రుయల్టీగా లేకపోతే వీడి ఒక లోఫర్ అని ఇంకో మా అమ్మగారిని మా చెల్లెల్ని కూడా తిట్టారండి అని ఇంకా తిట్టడం పైని చేస్తే నీ నా అనే భేదాలు ఉంటుందండి అందరినీ కలిపే తిడతారు బట్ మోర్ ఓవర్ ఇక్కడ మనం మీకైతే చాలా పెద్దవాళ్ళు నేను మీకు కావాలనే మీకు ఇంటెన్షనల్గా చెప్తున్నాను మీ హెల్త్ కండిషన్ చూసుకోండి సార్ తర్వాత మీరు సేఫ్ సైడ్ చూసుకోండి ఇరవై ఐదేళ్ల తర్వాత కూడా మీరు రిలేషన్లు బంధాలు అంటూ మీరు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకండి పిల్లలు ఎదిగిపోయారు కాబట్టి వాళ్ళు ఏ కెరియర్లో సెటిల్ అవుతున్నారు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళని కొంచెం సెటిల్ చేసేసి మీరు అవాయిడ్ చేసేసి బయటకు వచ్చేయండి ఎందుకంటే ఆ టార్చర్ కొంతవరకు తీసుకోగలుగుతాం అంటే వయసులో ఉన్నప్పుడు తట్టుకుంటాం వయసు అయిపోయాక ఆ టార్చర్ని భరించలేమండి ఆ మాటల్ని లేకపోతే మీకు మీరు చెప్తున్నారు ఏంటంటే కలిసి చేస్తున్నప్పటివరకు పీస్ఫుల్ మైండ్ లేకుండా చేస్తుంది నాతో రోజు అనుమానంతో గొడవ చేస్తూ ఉంటుంది అనుమానం అంటే ఇంకా అనుమానం ఒక పెనుభూతం అంటారు చూడండి భూతనైనా మనం ఎదుర్కొంటాం భూత భూత వైద్యుడి ద్వారా ఈ అనుమానభూతాన్ని మనం తట్టుకోలేమండి నువ్వు దాంతో ఎందుకు మాట్లాడవు దీంతో ఎందుకు మాట్లాడవు బిజినెస్లో వాళ్ళతో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నావు ఇవన్నీ మీరు తప్పు చేస్తే ప్రతిదీ ఒక స్టోరీ వెళ్ళచ్చు ఎందుకంటే తప్పు చేయని వాడే నాకు ఈ మెసేజెస్ పెడతాడండి తప్పు చేసేవాడు ఒక అదేంటది ఒక పేరుతో ఫోన్ మెసేజ్ మాట్లాడాలనుకో ఆ పేరు ఒక అబ్బాయి పేరుతో పెట్టేస్తాడు లేకపోతే అది ఒక ఆఫీస్ నెంబర్తో పెట్టేస్తాడు అది ఒక పేరు ఏదో ఒక లైక్ ఒక బిజినెస్ అతను లేకపోతే ఇంకో ఇప్పుడు ఇతను బిజినెస్ కదా ఒక ట్రేడర్స్ అతను లేకపోతే అదే ఒక ఎంప్లాయ్ అనుకో అసిస్టెంట్ అనో రిజిస్టర్ అనో ఇంకోటి ఇంకోటను పెట్టేస్తారు పాపం వైఫ్ ఏం చేస్తుంది అమాయకంగా ఎవరు రిజిస్టర్ గారు ఫోన్ చేశారు ఎత్తండి ఎత్తండి అదే రిజిస్టర్ కదా అది ఇంకో కీప్ అనమాట సో వీళ్ళకి అన్నీ తెలుసు తప్పుని ఎలా దాచిపెట్టాలో తెలుసు అది తప్పు చేసేవాడికి తప్పు చేయని వాడికి నన్ను ఎందుకు అనుమానిస్తుంది నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని వీడు బాధపడిపోతాడు తప్పు చేసిన వాడు వాడు ఎప్పటికి దొరకడండి వాడు ఎప్పటికీ దొరకడు వాడు దొరికిన బలి అందంగా కవర్ చేస్తాడు ఆ బుద్ధి ఎలా ఉంటుందంటే ఒక వినాశకాల విపరీత బుద్ధి అని ఒక దరిద్రుడికే ఇటువంటి బుద్ధి ఉంటుంది సో మీరు ఇక్కడ మంచి వాళ్ళు కాబట్టి మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నన్ను రోజు అనుమానిస్తే పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది అని అనుమానించిందంటే మీరు దాన్ని దాటేయచ్చు మీరు కనుక తప్పు చేస్తే మీరు అనుమానిస్తే బాధపడుతున్నారంటే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి సో చూడండి కొంతవరకు భరిస్తే భరించండి లేకపోతే ఇప్పటికీ చాలా బాధలు భరించి ఉంటారు కాబట్టి ఇప్పుడైనా ఓపిగ్గా ప్రశాంతంగా ఉండాలంటే ఈ ప్లీజ్ కమ్ అవుట్ అనమాట మీరు ఆ దాంట్లో నుంచి బయటకు పిల్లలకి మొత్తం రెస్పాన్సిబిలిటీస్ కానీ కెరియర్ కానీ ప్రాపర్టీస్ కానీ అన్నీ సెటిల్ చేసేసి నేను పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటున్నాను లేకపోతే ఒక ఆశ్రమంలో ఉండాలనుకుంటున్నాను లేకపోతే ఇంకొక దగ్గర ఉండాలనుకుంటున్నాను అని మీరు డైవర్ట్ అయిపోండి ఎందుకంటే మనిషి కోరుకోవాల్సింది ప్రశాంతత అందులోనూ ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే మీకు మ్యారేజ్ అయ్యే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అంటే మీరు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బోర్డర్లో ఉండుండొచ్చు ఒక ఫిఫ్టీ నుంచి సో ఈ వయసులో షుగర్లు బీపీలు ఎక్కువ వచ్చేస్తుంటాయి మోకాళ్ళ నొప్పులు లేకపోతే ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వీటితోనే సఫర్ అవ్వాలా ఈ ఇంట్లో దరిద్రంతో సఫర్ అవ్వాలా అని ఇన్ని బ్యాలెన్స్ చేసుకోవడం వయసులో ఉంటే తట్టుకోవడం అవుతుంది కానీ వయసు అయిపోయాక తట్టుకోలేదు కాబట్టి నా సలహా ఏంటంటే ఇక మీరు ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది మీ ఆరోగ్యానికి మీ ఆయుష్కి మీ ప్రశాంతతకి అని నా సజెషన్ అండి పెద్దవాళ్ళు కాబట్టి సో అనుమానం గురించి మీరు బాధపడకండి కుక్కలు మరుగుతున్నంత మాత్రాన ఏనుగు వెనక తిరిగి చూడాల్సిన పని లేదు పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా అనుమానిస్తూ ఉంటారు అసలు ఆవిడ గురించి చెక్ చేయండి ఎందుకు ఇలా చేస్తుందో ఆవిడ ఫోను వాట్సప్ ట్రాక్ లేకపోతే కాల్ రికార్డ్స్ రెగ్యులర్గా మీరు ఏదైనా అబ్జర్వ్ చేసి చూడండి ఏదన్నా దొరుకుతుందేమో ఏదైనా ఒక్క పాయింట్ దొరికినా చాలు మనం ఎంత గొప్పగా ఫైట్ చేయొచ్చు ఎందుకంటే ఈ వయసులో ఇలా చేస్తుంది అనేటప్పటికీ పది మందిలో ఆవిడకే పరుగు పోతుంది సో ఏదైతే వీక్ పాయింట్ జరుగుతుందో అది మీ దగ్గర పెట్టుకొని అది ఎవ్వరికి రివీల్ చేయకుండా తనకి మాత్రమే ఓపెన్ చేసి ఇంకా ఎక్కువ చేసామంటే పిల్లల ముందు ఇవన్నీ చెప్పేస్తాను నీ గురించి నువ్వు ఎలాంటిది దానివో నోరు ముసుకొని పడి ఉండు అని మీరు బెదిరించురు కానీ మీకు అంత ధైర్యం ఉంటే లేదు అంటే మీరు ఇక పబ్లిక్గా పెట్టేసి మీరు డైవర్స్ తీసేసుకోవచ్చు ఎందుకంటే మీకు మీరు బ్రతికి ఉండాలి ప్రాణం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ చేయడానికి కూడా ధైర్యం ఉండాలండి ఓపెన్గా మీరు బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోవడానికి వాళ్ళేమి చిట్టెలుకలు కాదు ఒక పెద్ద సింహాలు అయిపోతున్నారు సో నేను చాలామందికి చెప్తుంటా వాళ్ళ మధ్య మీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అది మీరు చూశారు కాబట్టి ఆమెను మీరు బెదిరించండి రెండోసారి చేస్తే పిల్లల ముందు చెప్పేస్తాను రెండోసారి కాదు చేస్తాను చేస్తానంటుందట ఇంకా ఎవరిని ఎవరు బెదిరించాలి ఎవరు భయపడాలి అనే పరిస్థితి తారుమారైపోయింది వ్యవస్థ సో ఖచ్చితంగా మీరు ఈ వయసులో మెంటల్ టెన్షన్ పెట్టకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే ఆవిడ మీద ఒక కన్నేజ్ చూడండి ఒక వన్ వీక్ ఒక వన్ మంత్ మీకు అబ్జర్వేషన్లో మీకు ఏదైనా విషయాలు కూలంకష విషయాలు వెలుగులోకి వస్తే దాన్ని బట్టి ఒక స్టెప్ తీసుకుందరు కానీ బట్ ఈ లోపు పిల్లలతో షేర్ చేయకండి పిల్లలు మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నా మీరేమీ బాధపడకండి వాళ్ళకి ఏమీ తెలియని పిల్లలు తల్లి ఏది చెప్తే అది నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు సో తల్లి ఎలాంటిదో తెలుసుకుని మీరు వాళ్ళకి చెప్తే ఇంకా రెండోసారి వాళ్ళ తల్లి మాట నమ్మరు మిమ్మల్ని తిట్టరు ఏది మంచి ఏది చెయ్యడానికి వాళ్ళే తెలుసుకుంటారు సో మీరు ఆధారాలతో నిరూపించాలంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఫ్యాక్ట్స్ బయటికి తీసాక ఓపెన్ అవ్వండి సో ఇదేనండి నేను మీకు ఇచ్చే సలహా అది మీరు ఆ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఫైట్ చేయలేరు చేయకూడని వయసు మీ ఆరోగ్య హెల్త్ కండిషన్స్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను పెద్దవాళ్ళుగా థ్యాంక్స్ ఫర్ మెసేజ్